మెదక్ జిల్లా నార్సింగ్ మండలం నర్సంపల్లి ఆయా తాండావాసులు దుబ్బాక నియోజకవర్గం రోడ్ల అభివృద్ధిలో భాగంగా మండలంలోని జేమ్లా తాండా నుంచి నర్సంపల్లి జిల్లా పరిషత్ రోడ్డు వరకు వయా పెద్ద తాండా దూరం 1.2 కిలోమీటర్ల కొరకు 90 లక్షలు, నర్సంపల్లి జిల్లా పరిషత్ రోడ్డు నుంచి కాస్లాపూర్ వరకు వయా చిరతాండా దూరం 2.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా పెద్ద తాండా చిన్నతాండా ప్రజలు సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పెద్ద తాండా సర్పంచ్ చత్రియ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మైలారం బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చత్రియ బాబు గ్రామ పార్టీ అధ్యక్షుడు భాషా నాయక్ సొసైటీ డైరెక్టర్ భిక్యా నాయకులు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గిరిజన తాండా ప్రజల బ్రతుకులు మారలేదని, తాండాలో అభివృద్ధి పనుల కొరకు అనుబంధ గ్రామ పంచాయతీలపై ఆధారపడాల్సి వచ్చేదని, అభివృద్ధి జరిగేది కాదని, తమకు ఎవ్వరూ పట్టించుకునేరే పోలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అన్ని రకాల అభివృద్ధి పనుల కొరకు నిధులు మంజూరు చేస్తున్నారని, తమ బ్రతుకును చిత్రాన్ని మార్చిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి 15 రోజుల క్రితం తౌర్యా నాయక్ సంతాప సభకు హాజరైనప్పుడు తమ తాండాలకు రోడ్లు నిర్మాణం గురించి నివేదించామని, అప్పుడు ఎంపీ సానుకూలంగా స్పందించారని అన్నారు. 15 రోజులలో రోడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసినందుకు, తమ దీర్ఘకాల సమస్యలను ఇంత త్వరగా తీరుస్తున్నందుకు సంతోషిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చత్రియా నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, పిఎస్ఎస్ డైరెక్టర్ భిక్యా నాయక్, గ్రామ అధ్యక్షులు భాషా నాయక్, బాధ్య, రవి, బాల్య, విఠల్, సంతోష, సుభాష్, వసరం తదితరులు పాల్గొన్నారు. నర్సింగి మండలానికి సంబంధించిన నర్సంపల్లి పెద్ద తాండా రెండు రోడ్లకు గౌరవ మంత్రి హరీష్ రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మన దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా మా గౌరవ జడ్పిడిసి బాణాపురం కృష్ణారెడ్డి గారు, సోదరి సభ్యు ఎంపీపీ గారు, వారు కూడా మా ఈరోజు సుమారుగా ఈ రెండు రోడ్లకు 3.2 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులు మంజూరు చేసినందుకు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ అన్న గారికి మా నార్సింగ్ మండల్ తరఫున, మరియు నర్సంపల్లి పెద్ద తాండా విలేజ్ పక్షాన కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రెండు రోడ్లు, ఒకటి నర్సంపల్లి రోడ్ నుంచి మొదలుకొని పెద్దతాండా నుంచి జమ్లా తాండా వరకు 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నర్సంపల్లి రోడ్డు మొదలుకొని చిన్న తాండా మీదుగా వయా కాస్లాపూర్ వరకు కూడా సుమారుగా 2 కిలోమీటర్ల చిల్లర ఆ రోడ్డుకు కూడా 2.12 కోట్ల నిధులు కూడా మంజూరు కావడం జరిగింది. ఈరోజు నార్సింగ్ మండలంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన మా ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు. నిరంతరం నార్సింగి మండల అభివృద్ధి కోసం, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రయపడే ప్రభాకర్ అన్న గారి కృషితోని ఈ యొక్క నిధులు మంజూరు కావడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ కూడా 100% రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి, మన బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకేమైనా పనులు మిగిలి ఉన్నా మండలంలో కానీ మన విలేజ్లో కానీ ఎక్కడైనా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మిగతా వాటి పనులను కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు గౌరవ జడ్పిడిసి గారి సహకారంతో ఆ యొక్క పనులని పూర్తి చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ.